మనం చెయ్యని తప్పుని ఎవరన్నా చేశారు అని అంటే మనకి చాలా కోపం వస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మనం చెయ్యనివి ఎవరన్నా చేశారు అని చెబితే మనకు వచ్చే ఆగ్రహం అంతా ఇంత కాదు. మరి అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా తన చెయ్యని నేరానికి 37 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. ఇక ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చేసిన తప్పులకే శిక్షలు పడని కాలంలో చెయ్యని తప్పుకి ఏకంగా 30 సంవత్సరాలు పైగా జైలు శిక్ష అనుభవించారు ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్. తాను చేయని పాపానికి 37 సంవత్సరాలు జైల్లోనే ఉండి నరకం చూశారు. చివరికి అతడు నిర్దోషాన్ని తెలిసి జైలు అధికారులు విడిచిపెట్టారు. అయితే 37 సంవత్సరాలు అంటే ఆషామాషి విషయం కాదు. అతను నిర్దోషి అని తెలిసేలోపే అతడి సగం జీవితం పైన జైలులోనే గడిచిపోయింది. 100 మంది దోషులు తప్పుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషి శిక్ష అనుభవించకూడదు అనేది మనమందరం నమ్మే సిద్ధాంతం. అయితే ఆ సిద్ధాంతం ఈ వ్యక్తి విషయంలో అమలు చెందకపోవడంతో తన సగం జీవితం పైన పోగొట్టుకున్నాడు. ఆయన జీవితంలో పెళ్లాం పిల్లలు అంటూ ఎలాంటి సంతోషాలను అతడు అనుభవించలేదు. అయితే అధికారులు చేసిన తప్పులకు అతడి జీవితం వృధా అయిందని ప్రభుత్వం అతడి పట్ల సానుభూతి చూపింది. అందుకే ఇప్పుడు టంపా నగరం రాబర్ట్కు $14 మిలియన్ అందించబోతోంది. ఇండియన్ కరెన్సీలో 116 కోట్లు. ఈ డబ్బుతో మిగిలిన జీవితాన్ని అతడు అనుభవిస్తాడని భావిస్తున్నారు.